ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు చిత్ర పరిశ్రమను కమేడియన్ వేణుమాధవ్ మరణం మరింత కలిచివేస్తోంది. వేణుతో తమకున్న అనుబంధం సినీ ప్రముఖులు ఒక్కొక్కరు వ్యక్తపరుస్తూ తమ బాధను చెప్పుకుంటున్నారు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వేణుమాధవ్ అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో మంచి కామెడీ యాక్టర్ గా పేరు సంపాదించాడు. ఇండస్ట్రీలో డైరెక్టర్ల దగ్గర నుంచి బడా హీరోలతో పాటు ఈ తరం హీరోలందరితో వేణుమాధవ్ కు మంచి సంబంధాలున్నాయి. నటన పరంగానే కాకుండా ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు ప్రముఖులు. ఈ నేపథ్యంలో వేణుమాధవ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ కొనియాడాడు విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు. వేణుమాధవ్ ఇక లేరని తెలిసి ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. వేణులో కేవలం మిమిక్రీ ఆర్టిస్టు నటుడు మాత్రమే కాదని, ఇంకా ఆయనలో 5-6 కళలున్నాయని తెలుగు సినిమా 75 సంవత్సరాల వేడుకను ఆయన గుర్తు చేసుకు ఆ వేడుకల్లో వేణుమాధవ్ రామలింగయ్య గారి ముత్యాలు వస్తావా అనే పాటకు నటించాడు. స్వయంగా రామలింగయ్య గారే వచ్చారా అనిపించేలా ఇమిటేట్ చేసేవాడు వేణు. కోట శ్రీనివాసరావు గారు ఒకనొక సందర్భంలో ఎయిర్పోర్ట్ లో ఏదో కొనుక్కోవాల్సి వచ్చిందట. కానీ 2,000 తక్కువ అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేణుని అడిగాడట. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే వేణుమాధవ్ తీసుకో బాబాయ్ అంటూ 2,000 రూపాయలు కోట గారికి ఇచ్చారట. ఆ తర్వాత ఆ డబ్బు గురించి వేణుమాధవ్ ఎన్నడూ ప్రస్తావించలేదట. చివరికి కోటగారే తిరిగి ఇవ్వడానికి చాలా ట్రై చేశాడట. కానీ వేణుమాధవ్ ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించాడట. ఎందుకు వేణుమాధవ్ నువ్వు డబ్బులు తీసుకోవట్లేదని కోట అడిగితే, ఓ మహానటుడు నాకు అప్పు ఉన్నాడని చెప్పుకోవడానికి అని అన్నాడట వేణుమాధవ్. ఆ 2,000 ఇప్పటికీ వేణుమాధవ్ నా దగ్గర తీసుకోలేదు. అటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో చనిపోవడం నిజంగా బాధాకరంగా ఉందన్నారు కోట శ్రీనివాసరావు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరు ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కోటా శ్రీనివాసరావు. ఇలా ఒక కోటా శ్రీనివాసరావు మాత్రమే కాదు, చాలా మంది వేణుమాధవ్ తో తమకున్న మంచి అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ వేణుమాధవ్ మృతి పట్ల తీరని శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వేణుమాధవ్ అతి తక్కువ వయసులో అంటే 39 ఏళ్లలో స్వర్గస్థులవటం నిజంగా ఇండస్ట్రీకి ఒక మంచి నటుణ్ణి కోల్పోవడం లాంటిది. వేణుమాధవ్ లాంటి ఆర్టిస్టు మళ్ళీ పుట్టకపోవచ్చు అని చాలా మంది అంటున్నారు. మరి వేణుమాధవ్ మరణంపై కోట శ్రీనివాసరావు వేణుమాధవ్తో తనకున్న అనుభవాల్ని పంచుకున్న విషయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయటం మాత్రం మరొకండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.